సర్వశక్తిగల దేవుని ప్రశస్త నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ రోజున మనము సంఘాలు పరిశుద్ధంగా ఉండాలని, సేవకులు కూడా పరిశుద్ధంగా ఉండాలని, ఎందుకంటే ప్రభుల వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నామమున మనమందరము కూడా పరిశుద్ధపరచబడిన వారై ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు తగిన యోగ్యత కలిగిన వ్యక్తులుగా మనము మారినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వకాల సర్వావస్థలయందు శక్తిమంతుడుగాను పరిశుద్ధుడుగాను ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినము కొరకై స్తోత్రాలు తండ్రి. మీరు పరిశుద్ధులు గనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మా కొరకు మీరు కల్వరిలో మీ ప్రశస్తమైన ప్రాణమును పెట్టారు ప్రభా. మీ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రుల్నిగా చేశారు తండ్రి. ప్రభా, నిజంగానే దేవుడు అను విషయంలో ఎంతో అజ్ఞానులమైన మాకు జ్ఞానమును కలుగజేశారు. ఎవరు దేవుడు అను విషయము తెలుసుకొనుటకు కృప చూపెట్టారు. అంతేకాకుండా తండ్రి, మేము పరిశుద్ధంగా జీవించాలి, లేని పక్షాన మేము నరకము పాలవుదుమని కూడా మాకు తెలియబర్చారు స్వామి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధపరచబడుటకు, మీ రాజ్య వారసులగుటకు ప్రభువా మీరు కృప చూపెట్టండి. వారి బుద్ధిహీనతతో ఈ శ్రేష్టమైన వాక్యమును వింటూ కూడా అపరిశుద్ధులుగా ఉండే ఆలోచన వారిలో నుండి తొలగించి మీరు ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 28వ తారీఖు 2020 శుక్రవారం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రియులారా, 18వ వచనం, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనక, యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు అని 18వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ప్రభుల వారు మోషేతో అంటున్నాడు, నీవు జనులను చూచి ఇట్లనుము అని అన్నాడు. అంటే దాని అర్థం, ఈ రోజున దైవ సేవకులు మోషేలాగా సంఘమును నడిపిస్తున్న దైవ సేవకులు జనులను చూచి మాట్లాడాలి. ఈరోజున దైవ సేవకులు జనులను చూచి మాట్లాడడం లేదు. దైవ సేవకులు ఈ రోజున వాళ్ళ అవసరాలను చూస్తూ జనులతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి కావలసినటువంటి వాటిని చూస్తూ జనులతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి కావలసిన పేరును చూసుకుంటూ జనులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కావలసిన డబ్బును చూసుకుంటూ జనులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా, ప్రియులారా, దేవుని సంబంధి కాదు అని చెప్పచ్చు. ప్రభువు మోషేతో మాట్లాడుతూ జనులను చూచి మాట్లాడమన్నాడు. ఎందుకు ఆ రీతిగా ప్రభువు చెప్పాడు? మనము ప్రజలను చూస్తే ఆ ప్రజలలో ఉన్న
లోటుపాట్లేమిటో, బలహీనతలేమిటో వారిలో మనం చూడగలం. లోటుపాట్లంటే ఈ జీవన శైలి, అనగా వారి బ్రతుకు తెరువు గురించి ఇలాగ కాదు, కానీ ఆత్మీయంగా వారు ఏ విషయంలో లోటై ఉన్నారు, ఏ విషయంలో వారు బలహీనులై ఉన్నారు అనేది ఖచ్చితంగా దైవ సేవకునికి అర్థమవుతుంది. కాబట్టి ప్రజలను చూసి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు చెప్పిన శ్రేష్టమైన మాట. ప్రియులారా, ఇప్పుడు మోషే ఆ ప్రజలను చూసి మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనండి, మీరు మాంసము తింటారు అని చెప్పాడు. ప్రజలను చూసినప్పుడు మోషే చెప్పిన మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఇక్కడ గమనించాలి, వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి అంటే బైబిల్లో చెప్పిన మాట, మనం పరిశుద్ధపరచబడటానికి దేవుడు కావాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట, యేసు ప్రభు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును అని ఉంది. మనం పవిత్రపరచబడటానికి యేసు ప్రభుల వారు అవసరం. అయితే ఇక్కడ మోషే, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొనండి అంటే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకొనటానికి కారణము రేపు మాంసము తింటారు అని చెప్పాడు. ప్రియులారా, మొదటిది మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనలను దేవుడు పరిశుద్ధపరచుకోవాలి. ఈ మాటలు బాగా గమనించవలసిన విషయం. మనల్ని ప్రభు తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచిన తరువాత మనం ఎక్కడ కూడా అపరిశుద్ధులుగా మారటానికి ప్రయత్నాలు చేయకూడదు, లేక ఏది కూడా నిన్ను అపరిశుద్ధంగా మార్చకుండా నీ పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్రభు మనల్ని పరిశుద్ధపరిచిన తరువాత ఏ పరిస్థితుల్లోనైనా మనం అపరిశుద్ధపరచబడితే ఆ విషయంలో మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. వీరు ఐగుప్తు నుండి రావడమే పరిశుద్ధపరచబడి బయటికి వచ్చారు. అయితే వారు బయటికి వచ్చి ఎర్ర సముద్రంలో బాప్తీసాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత నడుస్తూ వారు ఆకాశం నుండి కురుస్తున్నటువంటి మన్నాని, దేవదూతలు భుజించే మన్నాని భుజించారు. అదేవిధంగా మనం పాపమనే ఐగుప్తును వదిలిపెట్టి బయటికి వచ్చాం, సాతానుని వదిలిపెట్టి బయటికి వచ్చాం, పాపమనే బానిసత్వాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చాం, ఇప్పుడు బాప్తిస్మాన్ని కూడా తీసుకున్నాం. బాప్తిస్మము తరువాత మన పితరులు మన్నాని భుజించినట్లుగా వాక్యాన్ని మనము భుజించాలి. ఇప్పుడు మనము కూడా పరిశుద్ధపరచబడ్డాం ప్రభు ద్వారా. అయితే మరలా మైలపడుతూ ఉన్నాం. వీరు ఎందుకు మైలపడ్డారు అని అడిగితే వారు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారో తెలుసా? బైబిల్ చెప్తాది, మాకు ఐగుప్తులో కొదువేముంది, ఐగుప్తులో మాకన్నీ దొరికేటివి, అయితే ఇక్కడ మా కళ్ళకు మన్నా కనిపిస్తుంది కానీ మాంసము కనిపించలేదు అని ఏడుస్తూ ఉన్నారు. పదే పదే వారు వెనక విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. పదే పదే వారు వారిని నడిపిస్తున్న నాయకుని అడగాల్సింది, ఇంకా ముందుకు ఎలాగ సాగాలి, మనం ముందుకు వెళ్ళేటప్పుడు అనుభవాలేమిటి అని ఆత్మీయంగా వారు అడిగి తెలుసుకోవాలి. లేదు, వారు వెనకున్నవి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మీరు కూడా ఆలోచించాలి, మనము ఇశ్రాయేలీయుల వలె నడిపించబడుతున్నప్పుడు ముందుకి ఆత్మీయ విషయాల్ని ముందు ఎలాగుంటాయి అని తెలుసుకోవాలి. వెనకున్న వాటిని గురించి మాట్లాడకూడదు. ఎన్నో పర్యాయాలు
వెనకున్న విషయాలు చెప్తూ ఉంటాం. ఎలాగో తెలుసా? నేను సాక్ష్యం చెప్తానని లేచి ఇలాగ చెప్తాడు, నేను తాగేవాణ్ణి, నేను వ్యభిచరించేవాణ్ణి, నేను భార్యని కొట్టేవాణ్ణి, నేను దొంగని, నేను ఇలాంటి వాణ్ణి అలాంటి వాణ్ణి అని పోసగుచ్చినట్టు అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అది వాస్తవంగా సాక్ష్యం కాదు. నువ్వు ఆ రీతిగా మాట్లాడడం వలన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారని, అక్కడ నేనుంటానని ప్రభువు చెప్పాడో, నీవి విధంగా చెప్పడం వలన ప్రభువు పారిపోతాడు. ప్రియులరా, గమనించాలి, నేను ఆ పదము ఉపయోగించకూడదు, ప్రభువు పారిపోతాడని. అయితే నీ దరిద్రమైన ఆ మాటలు విని ప్రభువు వెళ్ళిపోతాడు. ఎందుకంటే సాక్ష్యం అంటే నీవు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత నీ జీవితంలో కలిగిన మార్పు, నీవు ఎలాగ మారావు, నీలో ఉన్న మార్పేమిటి అని చెప్పాలి. పౌలు గారు కూడా చాలా సాక్ష్యాలు చెప్తూ వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నేను హింసకుడను, నేను దూషకుడను, ఇప్పుడు నేను హింసకుడను కాదు, ఇప్పుడు నేను దూషకుడను కాదని క్రియాపూర్వకంగా ఆయన చెప్పాడు. హింసకుడని చెప్పి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు హింసించాడో, ఎలాగ హింసించాడో ఒక చరిత్ర చెప్పలేదు. మనమైతే నేను తాగుబోతంటే మొత్తం చెప్తాం, వ్యభిచారంటే అమ్మాయి పేర్లు చెప్పం కానీ అన్నీ చెప్తూ ఉంటాం. దరిద్రం. అందుకనే వెనక్కి చూడకండి. బైబిల్ చెప్తుంది, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది, ఇదిగో ఎవడైనా క్రీస్తు యేసునందుంటే పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను అని చెప్తాడు. నీవు నిజంగా ఇజ్రాయేలీయుల వలె ఐగుప్తును వదిలిపెట్టి ఉంటే ఇంకా వెనకున్న వాటిని చూడవు. ఎన్నో పర్యాయాలు వెనక విషయాలు మాట్లాడుతూ ఉంటారు, నేను అప్పుడు అట్లా చేశాను, ఆయన ఇట్లా చేశాడని. దయచేసి మాట్లాడకు. నీవు క్రొత్త విషయాలు ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభు పిల్లలైన మీరు ఈ చక్కటి విషయాలను అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడుతూ ముందుకు నడవాలి. మోషే చెప్పిన మాట, రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, మాంసము తిందురు అని చెప్పాడు. వారు అపవిత్రం కావటానికి కల కారణం దేవుడి దగ్గర వారు కోరవలసిన కోరిక కాదది. ప్రియులారా, పరలోకపు మన్నాని ఆ కృపగల దేవుడిస్తే అది వదిలిపెట్టి మాంసం అంటారు. ఇది ఎంత హీనాతిహీనమైన మాట. కాబట్టి మీరు పరిశుద్ధపరచబడాలి. ఇంకా మీలో ఆ పనికిరాని ఆలోచనలు పోలేదని మోషే వారితో చెప్పాడు. మనం కూడా ఆలోచిద్దాం. మనం కూడా ఇటువంటి ఆలోచనలు కలిగి ప్రభు ఎదుట పరిశుద్ధులుగా ఉండకూడదు. దేవుడా జ్ఞానమును మీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.